जय तेलंगाना, जय तेलंगाना। गौरवनीयులు मित्रुलु కృష్ణమోహన్ రెడ్డి గారు, మా రాములన్న గారు, ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, మా సోదరిమణి వాణీదేవి గారు, సరిత తిరుపతయ్య గారు, రామేశ్వరమ్మ కుర్మన్న గారు, మా గట్టు తిమ్మప్ప గారు, యాకబ్ గారు, తిమ్మారెడ్డి గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలకు, ముఖ్యంగా మా మల్దకల్ గ్రామ రైతు సోదరులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తాం। నాకు మాట్లాడే దానికంటే మీ వృషభ రాజముల యొక్క బల ప్రదర్శన చూడాలని ఉంది। అవి ఎంత బలంగా పరిగెత్తుతాయో ఆ పోటీ చూడాలని నాకు ఎక్కువ ఉత్సాహంగా ఉంది। మల్లకల్కి వచ్చిన తర్వాత నాకు కొన్ని విషయాలు వింటే చాలా ముచ్చటగా అనిపిస్తుంది, గొప్ప అనుభూతి కూడా కలిగింది। శ్రీ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని బయటకు వస్తా ఉంటే ఎమ్మెల్యే గారిని అడిగాను, ఏ భవనం చూసినా ఒకటే అంతస్తుంది, రెండో అంతస్తు లేదేందన్నా అని అడిగిన, అదే మా మల్లకల్ గొప్పతనం, వెంకటేశ్వర స్వామి కంటే ఎత్తుగా మేము ఉండకూడదని ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కరుణా కటాక్షాలు మా మల్లకల్ ప్రజల మీద ఎల్లప్పుడూ ఉండాలని, ఆ దేవుడి మీద ఉండే గౌరవంతో ప్రేమతో ఇక్కడ ఒక్క అంతస్తు మాత్రమే కడతామని మీ ఎమ్మెల్యే గారు చెప్తే నాకు చాలా సంతోషం అనిపించింది। మిత్రులారా, ఇవాల ఒక్క విషయం మీరు బాగా గమనించాలి, ఢిల్లీలో ఉన్న బీజేపీ ఇవాల మన తెలంగాణ రైతాంగం మీద పగబట్టింది। మనం ఏమడిగినాం, ఇప్పుడే మా నారాయణమూర్తి గారు క్షమించాలి పెద్దలు, మా నారాయణమూర్తి అన్న గారు చెప్పినట్టు ఏమడిగినాం, 1969 సంవత్సరం నుంచి వడ్లు కొంటున్నారు, ఎప్పట్లాగా వడ్లు కొను అంటే నేను కొనను అంటున్నది ఢిల్లీలో ఉన్న బీజేపీ ప్రభుత్వం। మన మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఢిల్లీకి పోయిండు, వడ్లు కొనండి, వడ్లు కొంటరా కొనరా అని పీయూష్ గోయల్ గారిని మీ అందరి తరఫున అడగడానికి పోయిండు, ఇది తప్ప ఒప్ప, ఢిల్లీలో ఉండే బీజేపీ వడ్లు కొనాలనా వద్దా, కొనాలనా వద్దా, మీ అందరి మాట, మీ అందరి గురించి మన అందరి ప్రతినిధిగా మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారిని అయ్యా వడ్లు కొనండి అని అడిగాడు, అంటే ఆయన ఏమంటుండు, మీకేం పనిలేదా, పని లేకుండా ఢిల్లీకి వచ్చిందా అని మాట్లాడుతున్నాడు, ఎంత అహంకారం, ఎంత అహంకారం అని అడుగుతా ఉన్నా, ఇవాళ మా రైతుల ఓట్లు కావాలి కానీ మా రైతులు పండించిన వడ్లు వద్దా మీకు, వడ్లు వద్దన్న బీజేపీ మాకొద్దు అని చెప్పి మనమందరం గుణపాఠం చెప్పాలి, వడ్లు వద్దంటే బిడ్డ బీజేపీ కూడా మాకొద్దు, మిమ్మల్ని గద్దె దించుతనే మా వడ్లు కొనే ప్రభుత్వం వస్తుంది ఢిల్లీలో, దానికోసం తెలంగాణ నడుం బిగిస్తుంది, ఇలా అది మా నిరంజన్ రెడ్డి గారిని కాదు అవమానించడం, ఇగో మా మల్దకల్ రైతులను అవమానించడం, మా 70 లక్షల మంది తెలంగాణ రైతాంగాన్ని అవమానపరిచింది ఇలా కేంద్ర ప్రభుత్వం, ఇంత అన్యాయమా, ఇంత అహంకారమా, ఏమడిగిండు నిరంజన్ రెడ్డి గారు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా వడ్లు కొన్నది, జనతా పార్టీ ఉన్నా వడ్లు కొన్నది, యూపీఏ ప్రభుత్వం ఉన్నా వడ్లు కొన్నది, ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నా వడ్లు కొన్నది, నువ్వెందుకు కొనవు అని అడిగిండు నిరంజన్ రెడ్డి గారు తప్ప, నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఎందుకు కొనది అని అడిగిండు నిరంజన్ రెడ్డి గారు, ఇది తప్ప అని నేను అడుగుతా ఉన్నా, వడ్లు కొనరట, కొనమని అడగడానికి వెళ్ళిన మన మంత్రుల బృందాన్ని పట్టుకొని అవమానపరుస్తున్నారు, అవహేళన చేస్తున్నారు,
పని లేదని ఢిల్లీకి వచ్చిందా అని మాట్లాడుతున్నారు. మరి ఈ రకంగా మాట్లాడిన వాళ్లకు మీరే గుణపాఠం చెప్పాలి. గా మూగ జీవాలకున్న ప్రేమ ఈ తెలంగాణ బీజేపీ నాయకులకు లేకుండా పోయింది. ఆ మూగ జీవాలు తన రైతన్న తనకు బాగా గడ్డి పెట్టి తనకు అవసరమైన భోజనం పెట్టి తనను బాగా చూసుకుంటే ఆ మూగ జీవాలు రైతన్నకు ఎంత కష్టపడతాయి, రైతు కోసం ఎంత సేవ చేస్తాయి. మరి మనం ఓట్లేసి గెలిపించిన బీజేపీ ఎమ్మెల్యే బీజేపీ ఎంపీలు ఢిల్లీకి పోయి పీయూష్ గోయల్ గారు ఏం చెప్తే దానికి తల ఊపింది. వీళ్ళు అడగరా వడ్లు కొనమని. పీయూష్ గోయల్ గారు తిట్టమని చెప్తే బయటకు వచ్చి ఇవాళ తిడుతున్నారే తప్ప వడ్లు కొనండి అని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే సోయి ఈ తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు లేకపోయింది. వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పాలి. ఇది ఎక్కడి న్యాయం? ఏది ఏమైనా మరి ఇలా తెలంగాణ రైతాంగ ముసుగు తగిలి ఢిల్లీలో ఉండే బీజేపీకి గుణపాఠం తగలక తప్పదు గాక తప్పదు. మొన్ననే బీజేపీ ప్రభుత్వం 3 చట్టాలను వెనక్కి తీసుకొని చెంపలేసుకొని క్షమాపణ చెప్పింది. రేపు కూడా ఈ తెలంగాణ రైతాంగం ఉద్యమానికి ఢిల్లీ దెబ్బకు దిమ్మె తిరిగి దిగి రావాల్సిందే. వచ్చేదాకా కూడా ఇడిచిపెట్టాం మనం. ఎట్లా ఇడిచిపెట్టాం? ఏమనుకుంటున్నారు మా రైతులు? ఇవాళ మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 24 గంటల కరెంట్ ఇచ్చిండు. మల్దకల్ల మోటార్లు కాలుతున్నాయా? ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయా? ఇలా పగటి పూట 24 గంటల కరెంట్ ఇచ్చిండు. కాలువల కింద నీళ్లు ఇచ్చిండు, ఎరువులు ఇచ్చిండు, విత్తనాలు ఇచ్చిండు. రైతు బంధు కింద ఎకరానికి 10,000 రూపాయల డబ్బులు ఇచ్చిండు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. రైతు చనిపోతే 5 లక్షల రూపాయల బీమాని ఇచ్చిండు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు 67,000 మంది రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి చరిత్ర టిఆర్ఎస్ పార్టీది, ముఖ్యమంత్రి కేసీఆర్. అయ్యా ఢిల్లీ బీజేపీ నాయకులారా, మీరు ఏమిచ్చిండ్రు అని అడుగుతా ఉన్నా. ఎప్పుడు కొనే వడ్లు కొత్త కోరిక కాదు, గొంతయమ్మ కోరిక కాదు. ఇన్నేళ్ళకెళ్ళి కొన్నారు, దశాబ్దాల తరబడి కొన్నారు, ఏ ప్రభుత్వం ఉన్నా కొన్నారు. మీరు కూడా కొనండి అంటే ఇవాళ మమ్మల్ని అవమానపరుస్తున్నారు. తెలంగాణ గడ్డనే ఆత్మ గౌరవానికి ప్రతీక. మా మల్దకలంటే మా గద్వాలంటే పానమన్న పోవాలి, కానీ ఆత్మ గౌరవాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా తగ్గించుకోండి. ఆత్మ గౌరవానికి దెబ్బ తగిలితే ఏం దాకైనా పోరాడుతుంది, ఎంతకైనా తెగించే గడ్డ ఈ గద్వాల గడ్డ, ఈ మందకల్ గడ్డ. మరి మన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిన ఈ ఢిల్లీ ప్రభుత్వానికి, ఈ బీజేపీ ప్రభుత్వానికి రైతు సోదరులందరం ఒక్క తాటి మీదకి వచ్చి గుణపాఠం చెప్పుదామని చెప్పి నేను మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. ఆ మల్లకల్ వెంకటేశ్వర స్వామి దయతో మరి మీ అందరికీ ఆయన ఆరోగ్యాలు కలగాలని, పసిడి పంటలు పండాలని, ఆ భగవంతుడు మంచి శక్తినివ్వాలని, మీకు నిండు 100 ఏళ్ళ ఆయుష్నివ్వాలని, మీ కుటుంబాలన్నీ కూడా అద్భుతంగా ఆనందంగా ఉండాలని మల్దకల్ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం నాకు కలిగినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.